అక్కడికి వచ్చాము. తర్వాత మే నెలాఖరు వరకు కూడా ఈ ఎన్నికల తతంగం కొనసాగుతూ ఉంది. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే ప్రజల సమస్యలన్నీ కూడా ఇవాళ చర్చకు నోచుకోవడం లేదు. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో అక్కడ వ్యవసాయ కూలీలు, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల ప్రాంతంలో, అదేవిధంగా ఒంగోలు, కొన్ని చోట్ల నెల్లూరు జిల్లాలో కూడా భారీ ఎత్తున వలసలు పోతూ ఉన్నారు. ఈ వలసలు ఆపడానికి ప్రభుత్వాలు ఏమాత్రం కూడా ప్రయత్నం చేయడం లేదు. అదేవిధంగా చాలా గ్రామాల్లోనే కాకుండా కొన్ని టౌన్స్లో కూడా సక్రమంగా నీటి సరఫరా జరగడం లేదు. కొన్ని టౌన్స్లో ఈవెన్ 3 డేస్ 4 డేస్ వన్స్ వరకు నీళ్లు సరఫరా చేస్తున్న పరిస్థితులు కూడా మా దృష్టికి వచ్చాయి. అనేక గ్రామాల్లో త్రాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రెండు ప్రధానమైన సమస్యలపైన యుద్ధ ప్రాతిపదికపైన చర్యలు చేపట్టాలని కోరుతూ నేను మా రాష్ట్ర పార్టీ తరఫున జల్లి విల్సన్ గారు, రావుల వెంకయ్య గారు చీఫ్ సెక్రటరీ గారిని కలవడం జరిగింది. చీఫ్ సెక్రటరీ గారు కూడా వివరంగా అన్ని విషయాలు కూడా మాతో మాట్లాడారు. తర్వాత అన్నీ ఇప్పుడు తొందరలో ఇప్పుడు సమావేశం కూడా జరగబోతోంది. ఆ సమావేశంలో కూడా ఈ రెండు అంశాలు కూడా ప్రధానంగా మాట్లాడి ఖచ్చితంగా దీనికి ఒక పరిష్కారం చూపుతామని చెప్పారు. అన్నిటికంటే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇవాళ పశువులను కాపాడుకోవడం కూడా ఒక పెద్ద ఇబ్బందిగా మారింది. ఎందుకంటే ఒకవైపు మేత సక్రమంగా లేక మరోవైపు వాటికి తాగునీరు కూడా ఇబ్బందిగా ఉంటే ఈ పరిస్థితుల్లో పశువులన్నీ కూడా అమ్ముకున్న తర్వాత రేపు వారి వ్యవసాయం కూడా సంక్షోభంలో పడే ప్రమాదం ఉంది. ఇప్పటికే రైతులు అప్పుల్లో ఉన్నారు, చాలా బాధలు పడుతూ ఉన్నారు. చాలా చోట్ల పంటలు లేనందువల్ల కరువుతో అల్లాడిపోతూ ఉన్నారు. కాబట్టి ఏమంటే పండిన దగ్గరేమో కొద్దిగా వారికి పంటలకి గిట్టుబాటు ధర రాలేదని వారు అంటున్నప్పటికీ ఆయన విస్తారమైన ప్రాంతంలో పంటలు సరిగా లేక కరువు వాతబడి అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ అంశాలపైన దృష్టి సారించాలని చెప్పి చీఫ్ సెక్రటరీ గారిని కోరడం జరిగింది. ఈరోజే ఆఫీసర్స్తో డిస్కస్ చేస్తాము, అదేవిధంగా కలెక్టర్స్తో కూడా నేను మాట్లాడతానని చెప్పి చీఫ్ సెక్రటరీ గారు చెప్పారు. ఆయనకి ఈ సందర్భంగా ధన్యవాదాలు. రెండవ ముఖ్యమైన అంశం టీటీడీలో జరిగిన ఈ గోల్డ్ దానికి సంబంధించి కూడా ఆయనతో డిస్కస్ చేయడం జరిగింది. కారణం ఏమంటే 1381 కిలోల బంగారం అది, అంటే దాదాపు దాని విలువ 400 కోట్ల రూపాయలు విలువైన బంగారం అది. మరి 400 కోట్ల రూపాయలు విలువైన బంగారాన్ని వేబిల్ లేకుండా వారు తరలిస్తూ ఉన్నారంటే టీటీడీ అధికారులకు కూడా ఏమాత్రం కూడా తెలియకుండా ఇదంతా కూడా జరుగుతూ ఉందంటే మాత్రం ఇది భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతింటా ఉన్నాయి. ఈ అంశంలో చీఫ్ సెక్రటరీ గారు కూడా మా అభిప్రాయంతో ఏకీభవించారు. దీనిపైన విచారణకు ఆదేశించాము. విచారణ పూర్వాపరాలు తెలిసిన తర్వాత మళ్ళీ నేను స్పందిస్తానని కూడా చెప్పారు. ఏదేమైనా సరే ఇది అతి తీవ్రమైన అంశంగా గుర్తించాలని చెప్పి కూడా ఆయన కోరాము. ఆయన కూడా ఈ విషయంలో మా అభిప్రాయాలతో ఏకీభవించాడు. కారణం ఏమంటే ఒక బ్యాంకు నుంచి ఇంకో బ్యాంకు కానీ లేదంటే ఇంకో తీసుకుపోయేటప్పుడు ఖచ్చితంగా టీటీడీ ట్రెజరీకి వచ్చి అక్కడి నుంచి మళ్ళీ తీసుకోవాల్సి ఉంటుందట. మరి వాళ్ళు టీటీడీ వారికి వారికి సమాచారమే లేకుండా వారు ఏ రకంగా తరలిస్తూ ఉన్నారు. ఇవాళ పట్టుబడింది కాబట్టి దానిపైన చర్చ జరుగుతుంది, తప్పితే పట్టుబడకపోతే దానిపైన చర్చ ఉండేదే కాదు. కాబట్టి ఇక్కడ ల్యాబ్స్ ఎక్కడ జరిగిందో దానిపైన కూడా సమగ్రంగా విచారణ జరిపించాలని చెప్పి కోరాము. దానికి కూడా సిఎస్ గారు అంగీకరించారు. ప్రధానంగా కర్నూలు జిల్లాలో అయితే భారీ ఎత్తున వలసలు ఉన్నాయి. అదేవిధంగా అనంతపురం జిల్లాలో లక్షలాది ఎకరాల్లో పంటే వేయలేదు. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో, కడప జిల్లాలో, చిత్తూరు జిల్లా వెస్టర్న్ ప్రాంతాల్లో కూడా అదే పరిస్థితి ఉంది. కానీ నేను శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో కూడా మా ఎమ్మెల్సీ గారు జల్లి విల్సన్ గారు పర్యటించారు. అక్కడ పనులు అంటే ఏవైతే గ్రామీణ ఉపాధి హామీ పనులు ఉన్నాయో అవి సక్రమంగా జరుగుతూ ఉన్నాయని కూడా ఆయన చెప్పారు. ఆ విషయం కూడా ఎందుకంటే అంత నెగిటివ్ అనే కాకుండా ఎక్కడైతే పాజిటివ్గా ఉందో పాజిటివ్గా ఉన్న అంశాన్ని కూడా ఆయన దృష్టికి తెచ్చాము. ఏదేమైనా మేము కోరేది ఏమంటే ఏ కుటుంబం కూడా వలసపోకూడదు. ప్రభుత్వం యొక్క పాలసీ ఆ రకంగా ఉండాలి. ఏ గ్రామంలో కానీ ఏ మండలంలో కానీ ఒక కుటుంబం కూడా వలసపోకుండా చర్యలు చేపట్టాలి. ఇవాళ మా దృష్టికి వచ్చేంతగా రాయలసీమ జిల్లాల్లో ప్రధానంగా ఈ కరువు పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో కూడా వలసలు జరుగుతూ ఉన్నాయి. ప్రకాశం జిల్లాలో వలసలు ఆపడానికి కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పి కూడా మేము కోరడం జరిగింది. త్రాగునీటి సమస్య మాత్రం చాలా గ్రామాల్లో ఉంది. నన్ను అడిగితే ఈవెన్ కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కూడా మన పత్రిక ఇవ్వడం చదువుతూ ఉంటే ఇక్కడ కూడా కొన్ని గ్రామాల్లో త్రాగునీటి సమస్య ఉన్నట్లుగా పత్రికల్లో వస్తుంది. కాబట్టి ఇది త్రాగునీటి సమస్య అనేది అది ఆన్ వార్ ఫుటింగ్ ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరాం.
మేము ఇవాళ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కూడా మేము ఏం కోరామంటే, మీరు నిద్రపోతున్నారా లేదా మేల్కుంటున్నారా ఒకసారి చెప్పాలి. కారణం ఏమంటే, ఓపెన్గా ఒక పార్లమెంట్ సభ్యుడు, ఎవరు దారిన పోయో దానయ్య కాదు ఆయన, ఆయన మంత్రిగా చేశాడు, ఎమ్మెల్యేగా చేశాడు, ఇప్పుడు ఎంపీగా ఉన్నారు, తర్వాత ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులిద్దరూ ఎంపీగా ఎమ్మెల్యేగా పోటీలో ఉన్నారు. 50 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టామని ఆయన నోటింబడి చెప్పాడంటే, నాకు తెలిసినంత వరకు ఎంపీ ఆయన కుమారుడు నామినేషన్ సందర్భంగా ఒకే ఒక్క నామినేషన్ ఖర్చు 1,30,00,000 రూపాయలు ఖర్చు చేశాడు. ఇప్పుడు 50 కోట్లు అంటా ఉన్నాడు, 100 కోట్లకు తక్కువ కాకుండా ఆయన ఎలక్షన్లో వారు ఖర్చు చేశారు. ఆయన కూడా ఇప్పుడు అసలు ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు ఎలక్షన్ కమిషన్కి, మేము ఇంత డబ్బులు ఖర్చు పెట్టాం, మీరు ఏం చేస్తారు అన్నట్లుగా. నిజంగా ఈ ఎలక్షన్ కమిషన్కి దమ్ము ధైర్యం ఉంటే తక్షణమే దివాకర్ రెడ్డిని అరెస్ట్ చేసి మొత్తం ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేసి ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారు, ఏం చేశారు, దీనిపైన వివరాలు బయటకు తీయాలి. ఈ ఎలక్షన్కి దమ్ముందా, చిత్తశుద్ధి ఉందా, నిజాయితీ ఉంది అనేది దీని ద్వారానే తేలుతుంది. నువ్వు అతను ఏమైనా చెప్పచ్చు, అతను ఏమైనా కూడా మాట్లాడకుండా పోవచ్చు అంటే ఇంకా ఎలక్షన్ కమిషన్ ఎందుకున్నట్లు? ఎలక్షన్ కమిషన్ నిద్రపోవడానికి ఉందా? లేదా సీఎం గారు పలానా రివ్యూ చేయొచ్చు, పలానా రివ్యూ ఎందుకు చేశామని, అదేం రివ్యూ సీఎం గారు రివ్యూ చేయకూడదా? సీఎం గారు ప్రజల సమస్య వచ్చినప్పుడు, ఇప్పుడు ఉదాహరణకు మేము ఇప్పుడు ఈ సమస్య చెప్తా ఉన్నాం, ఇలాంటి సమస్యలప్పుడు సీఎం గారు కానీ ఒక మంత్రి కానీ ఒక అధికారి కానీ రివ్యూ చేస్తే దాంట్లో ఏం తప్పు ఉంది? ఎలక్షన్ కమిషన్ ఏవి కంట్రోల్ చేయాలి? నిజంగా దమ్ముటి ఇది కంట్రోల్ చేయి. 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా డబ్బు పంపిణీ జరిగింది. ఆల్ ద 175 కాన్స్టిట్యున్సీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్, మరి ఏం చేసినట్లు మీరు? కాబట్టి అంటే ఎలక్షన్ కమిషన్ కూడా మేము రాస్తూ ఉన్నాం, అదేవిధంగా సుప్రీంకోర్టులో కూడా ఈ అంశాలన్నీ కూడా తీసుకొని వివరాలతో మేము గతంలోనే కేసు ఫైల్ చేశాం, దాన్ని మళ్ళీ ఇంకోసారి చేస్తున్నాం, ఫైల్ చేశాము. ఇప్పుడు ఈ చేసేది ఒకటే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఇది, ముఖ్యంగా ఎక్కడెక్కడైతే అమౌంట్ సీజ్ చేశారో ఈ అమౌంట్ సీజ్ చేసిన వాటన్ని వివరాలని కూడా తీసుకొని మేము ఫైల్ చేస్తూ ఉన్నాం. మేము డిమాండ్ చేస్తున్నది ఏమంటే, ఏ నియోజకవర్గాలు ఎంత అమౌంట్ ఇదైందో ఆ అమౌంట్ ఏ అభ్యర్థులదైతే చేశారో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫలితాలు విధేయుల్లో పెట్టాలి. ఇవాళ అనంతపురం పార్లమెంట్ సీటు, తాడిపత్రి అసెంబ్లీ సీటు, ఈ 2 సీట్లలో కూడా మళ్ళీ పోలింగ్ నిర్వహించాలి, ఎన్నికలు రద్దు చేయాలని చెప్పి కూడా మేము కోరుతాం. ఇందులో ఎలక్షన్ కమిషన్ మేము ఒకటే కోరుతాం లేదు, ఎందుకంటే మీరు ఈ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఉన్నా, ఎవరు ముఖ్యమంత్రులు ఉన్నా, ఎవరు మంత్రులు ఉన్నా, రోజువారీ కార్యక్రమాల విషయంలో మీరు అడ్డు రావద్దండి. ప్రధానమైన పాలసీస్ ఏదైతే ఉన్నాయో ఆ పాలసీస్ విషయంలో ఖచ్చితంగా కొత్త గవర్నమెంట్ ఆ పాలసీస్ నిర్ధారణ చేయాలి. మామూలు పాలసీ పరంగా కాకుండా ఆల్రెడీ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ లేదా రోజువారీ కార్యక్రమాలు ఉన్నాయి, దాన్ని ఏమి అడ్డు చెప్పాల్సిన అవసరం లేదు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.